హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్ ఐఆమ్ బి సతీష్ కుమార్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మ్యాన్ శ్రీకాకుళం టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ గ్లూకోజ్ రియాక్షన్స్ ఈరోజు మనం గ్లూకోజ్ యొక్క చర్యల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సో ఈ ఆల్రెడీ మనం పార్ట్ త్రీలో డిస్కస్ చేసే చర్యల తర్వాత వచ్చే చర్యలే ఇవి పార్ట్ ఫోర్ రియాక్షన్స్ ఇవి సో ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేసే రియాక్షన్స్ ఏంటంటే ఫస్ట్ రియాక్షన్ ఇస్ లాబ్రీ డి బ్రూన్ వాన్ ఇకెన్స్టన్ రీ చర్య చర్య చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదా సో అది సింపుల్గా గ్లూకోజ్ని విలీన ఎన్ఏఓహెచ్తో చర్యనే మనం లాబ్రీ డి బ్రూన్ వాన్ ఇకెన్స్టన్ రీ అని పిలుస్తామండి ఇకపోతే నెక్స్ట్ది ఫినైల్ హైడ్రజైన్తో చర్య అండి ఫినైల్ హైడ్రజైన్ ఆర్ ఫినైల్ హైడ్రజీన్ అని చదువుతామండి దాన్ని సో దాని యొక్క చర్యే వాసజోన్ ఫార్మేషన్ వస్తుందండి సో ఫార్మేషన్ ఆఫ్ వాస్ జోన్ గురించి చెప్తాము అలాగే చివరగా రిడక్షన్ రియాక్షన్ కూడా మనం గ్లూకోజ్కి చదువుతాం చివరగా ఇది మనం ఈరోజు ప్రధానంగా చర్చించబోయే అంశాలు ఇవి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం సో ముందుగా మనం గ్లూకోజ్ యొక్క చర్యల్లో ఫస్ట్ది విలీన ఎన్ఏవోహెచ్తో చర్య చేస్తామండి ఈ విలీన ఎన్ఏవోహెచ్ అంటే మీకు తెలుసు గాఢ ఎన్ని అంటే ఎన్ఏఓహెచ్ని గాఢత ఎక్కువగా ఉంటుంది తక్కువ శాతంలో నీ నీరు ఉంటుంది దాన్ని మనం గాఢ యాన్న కని చెప్తాము ఒకవేళ నీరు శాతం ఎక్కువ ఉండి యాన్ని శాతం తక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం విలీన యాన్న అని అంటాము అయితే ఈ డీ బ్రూన్ వాన్ ఇకెన్స్టన్ రీఆరేంజ్మెంట్ ఏంటి అంటే గ్లూకోజ్ వార్మ్డ్ విత్ ఆల్కలీ సొల్యూషన్ డైల్యూటెడ్ ఆల్కలీ సొల్యూషన్ టు ఫామ్ మిక్స్చర్ ఆఫ్ గ్లూకోజ్ మానోస్ అండ్ ఫ్రక్టోజ్ ద సేమ్ మిక్చర్ ఈజ్ అప్టైండ్ ఇఫ్ స్టార్టింగ్ మెటీరియల్ ఈస్ ఫ్రక్టోస్ ఆర్ మానోస్ ఏం చెప్తున్నామండి గ్లూకోజును విలీన క్షారాలతో వేడి చేస్తే గ్లూకోజ్తో పాటుగా మానోజు ఫ్రక్టోజులు కూడా ఏర్పడతాయి అయితే ఈ చర్యలో మొదటి సమ్మేళనం ఫ్రక్టోజ్ కానీ మానోజ్ కానీ తీసుకున్నా కూడా ఈ మూడు సమ్మేళనాలే మనకి మిశ్రమం ఏర్పడుతుంది సపోజ్ ఫ్రక్టోజ్ తీసుకొని విలీన యాన్నివోచితో చర్య పొందిస్తే గ్లూకోజు మానోజు ఫ్రక్టోజ్ మిశ్రమం వస్తుంది అలాగే మానోజుని తీసుకొని విలీన యాన్నివోచితో వేడి చేస్తే గ్లూకోజు ఫ్రక్టోజు మానోజు వస్తుందండి సో ఈ చర్య ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్గా గ్లూకోజ్ని విలీన అన్ని ఓహెచ్తో చర్య పొందిస్తే ఏమొచ్చిందండి గ్లూకోజు మానోజు ఫ్రక్టోజు అయితే ఈ మూడిట్లో కూడా ఒకే అనుఫార్ముల కలిగినటువంటి సమ్మేళనాలు అండి అయితే గ్లూకోజు ఫ్రక్టోజు చూస్తే గ్లూకోజ్ ఏమో ఆల్డో హెక్సోజు మానోజు కూడా ఆల్డో హెక్సోజే గ్లూకోజ్కి మానోజ్కి ఏంటి తేడా అంటే సి కార్బన్ దగ్గర ఓహెచ్ హెచ్ ఓహెచ్లు రైట్ సైడ్ ఏమో గ్లూకోజ్కి ఉంటే లెఫ్ట్ సైడ్కి మానోజ్కి ఉంటుందండి అదే ఒక్కటే తేడా సీటు ఎపిమర్స్ అంటాం ఆ రెండింటిని సీటు విన్యాసంలో భేదం కలిగినటువంటి ఆరు పరమాణువులు కలిగినటువంటి హెక్సోజ్ కాంపౌండ్స్ అండి ఇవి ఇకపోతే ఫ్రక్టోజ్ చూస్తే ఇట్ ఈజ్ ఏ కీటో కీటోహెక్సోజ్ అండి కీటో గ్రూప్ ఉన్నటువంటి మోనోసాక్రైడ్ కాంపౌండ్ ఫ్రక్టోజు ఈ ఫ్రక్టోజు ఈ ఫ్రక్టోజు మనం నెక్స్ట్ క్లాస్లో మనం చదువుతామండి దాని గురించి మొత్తం అంతా కూడా సో ఇకపోతే మనం అదే చెప్పాం అయితే ఈ గ్లూకోజ్ నుంచి మూడు మిశ్రం ఎలా ఏర్పడుతుంది అంటే ఈ గ్లూకోజ్ ఫస్ట్ టాటోమిరిజంలో ఎన్ఏఓ సమక్షంలో పాల్గొంటుంది అప్పుడు మనకి డయోల్ అనే ఒక మధ్యస్థ సమ్మేళనం ఏర్పడుతుందండి ఈ మధ్యస్థ సమ్మేళనం ఏం చేస్తుందంటే ఫ్రక్టోజ్ ఏర్పడడానికి అలాగే మనకి సీటు రొటేషన్ ద్వారా మానోజ్ ఏర్పడడానికి మనకి కారణమవుతుందండి ఈన్ డయోలు సో ఈ విధంగా ఈ లాబ్రీ డీ బూన్ వాన్ ఇకస్టా రీ అనేది జరుగుతుంది అనమాట రీఅరేంజ్ అవుతుంది మాలిక్యులు ఒకే అనుఫార్మ్లో ఉన్నటువంటి గ్లూకోజు ద సేమ్ అనుఫారంలో ఉన్నటువంటి మానోజ్ కింద ఫ్రక్టోజ్ కింద ఏమవుతుంది టాటోమెరిజం ద్వారా హైడ్రోజన్స్తో తన స్థానంలో మార్పు చెందుతూ ఆ మనకి ఈ విధంగా గ్లూకోజు మానోజు ఫ్రక్టోజుని ఏర్పరుచు చేస్తుందండి అయితే ఆ చర్య చూస్తే మనకు చక్కగా మీకు అర్థమవుతుంది సో ఆల్రెడీ మనం చర్య చూస్తే ఫస్ట్ గ్లూకోజ్ స్ట్రెక్చర్ ఇదండి మనకు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఇది అది టాటోమిరిజోలో పాల్గొంటుంది టాటోమిరిజోలో ఏ పాల్గొంటుంది అంటే కార్బనైల్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజనే సాధారణంగా కీటో టాటో టాటోమిరిజన్లో పాల్గొంటుందండి సో ఇక్కడ హైడ్రోజను ఈ రెండు కార్బన్ల మధ్యకి వచ్చేస్తుంది సో ఈ దీని మనం ఆల్డిహైడ్ గ్రూప్ కార్బనైల్ గ్రూప్ ఏ విధంగా మారిందండి మనకి ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళిపోయింది సో మనకి ఈనాల్ కింద మారిందండి కీటో ఈనాల్ రూపంలో మనకి టాటోమిరిజన్ జరిగింది సో మనకి ఏమొచ్చింది ఈన్ డయోల్ వచ్చింది ఈ డయోల్ ఎందుకన్నామంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఓహెచ్ గ్రూప్ ఉంది సో ఈ కార్బనైల్ ఆక్సిజన్ ఓహెచ్ కింద మారింది కాబట్టి సో దీన్ని ఈన్ రెండు ఓ రెండు ఓహెచ్లు ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఈన్ డైవోల్ అని అంటామండి సో ఈ ఈ డయోల్ కాంపౌండ్ ఏర్పడుతుంది తర్వాత ఇది మళ్ళీ టాటోమెరిజిన్లో పాల్గొని ఏ విధంగా టాటోమ్యూజిన్లో పాల్గొంటుంది ఈ ఓహెచ్ బంధంలో ఉన్నటువంటి బాండింగ్ ఎలక్ట్రాన్సు ఈ విధంగా వచ్చి ఈ ఎలక్ట్రాన్సు ఈ కార్బన్ మీదకి వెళ్తాయండి ఈ కార్బన్ మీదకి వెళ్తే అప్పుడు ఏ విధంగా మారుతుంది ఇక్కడ హైడ్రోజన్ ఈ కార్బన్ మీదకి వచ్చేస్తుంది సో అప్పుడు ఏ విధంగా మారుతుంది ఈ కార్బన్ ఓ ఏమో కార్బనైల్ గ్రూప్ కింద మారుతుంది సో ఇదేమో టోటల్గా హెచ్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సిహెచ్ హెచ్ సిహెచ్ టు ఓహెచ్ కింద మారుతుందండి సో ఈ కాంపౌండ్నే మనం ఏమని పిలుస్తామంటే ఫ్రక్టోజ్ అని పిలుస్తామండి ఇట్ ఈజ్ ఏ డి ఫ్రక్టోజ్ డి గ్లూకోజు డయోలు ఇంటర్మీడియట్ ద్వారా ఏ విధంగా మారిందండి డి ఫ్రక్టోజ్ కింద మారిందండి సో ఇక్కడది ఈజీ సిహెచ్ ఓహెచ్ గ్రూప్ సిఓ కింద మారిందండి ఇక్కడ ఉండే హెచ్లు ఇక్కడికి వెళ్ళిపోయిందండి ఇక్కడ ఉండే రెండు హెచ్లు కూడా ఇక్కడికి వెళ్ళిపోయేవండి సో ఈ విధంగా మనకి రెండు టాటోమిరిజన్లు జరిగి రెండు హెచ్ల షిఫ్ట్ జరిగి మనకి డీఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ ఏర్పడుతుంది లేకపోతే ఈ డయోలే ఇక్కడ నేను రాశానండి ఎందుకంటే మనం మానోజ్ ఏ విధంగా ఏర్పడిందో చూస్తాం ఈ మానోజ్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఉండే కార్బను ఎస్పి టూ కార్బన్ అండి ఇది సో ఇది రొటేషన్ జరిగి ఉండే హైడ్రోజన్ ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఉండేది ఈ కార్ ఈ కార్బన్ మీదకి వస్తే సో ఓవరాల్గా ఇక్కడ సీటు రొటేషన్ జరుగుతుంది సి వన్ కార్బన్ సీటు కార్బన్ కార్బను C2 రొటేషన్ జరిగి ఓహెచ్ గ్రూప్ ఇటు సైడ్ వచ్చి హైడ్రోజన్ ఇటు సైడ్ ఉంటుందండి సో ఈ ని మనం ఏమని పిలుస్తామంటే ఈ స్ట్రక్చర్నే డిమానోజ్ అని పిలుస్తామండి ఏంటి తేడా అండి గ్లూకోజ్కి కి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సి ఇవన్నీ కూడా కార్బన్ అండి ఇవన్నీ కార్బన్స్ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సమానం సిక్స్ అన్ని కార్బన్స్ కూడా ఈ సి త్రీ సి ఫోర్ కామన్ ఫైవ్ సిక్స్ కామన్గా ఉంటాయండి కేవలం మొదట రెండు కార్బన్ విన్యాసంలో తేడా అండి గ్లూకోజ్కి మానోజ్కి ఏంటి తేడా గ్లూకోజ్కి ఓహెచ్ రైట్ సైడ్ ఉంటే మానోజ్కి ఓహెచ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇదే ప్రధానమైన తేడా అండి అందువల్లనే వీటిని టూ ఎపిమర్స్ అంటామండి ఎపిమర్స్ అని అంటే అర్థం ఏంటంటే ఏవైనా మోనోసాక్రాయిడ్లు దాని యొక్క ఏదైనా ఒక కార్బన్ విన్యాసంలో మార్పు ఉంటే ఆ సమ్మేళనాలు మనం ఎపిమర్స్ అని పిలుస్తామండి ఇక్కడ సి కార్బన్ విన్యాసంలో తేడా ఉన్నాయి కదండి అందువలన దీన్ని మనం సిటు ఏపిమర అంటామండి డి మానోజ్ని గ్లూకోజ్ యొక్క అలాగే ఈ విధంగా మనం మనకి చూస్తే మనకి ఈ విధంగా మానోజ్ అనేది ఈ ఈన్ డయల్ నుంచి మనకి వస్తుందండి ఇదంతా కూడా మనం ఇలాగ ద్విగత చర్య విధానం ద్వారా మనం చూపిస్తామండి ఈ చర్యనే లాబ్రీ డి బ్రూన్ వాన్ ఇకెన్స్టన్ ఇన్స్ట్రీ అంటామండి ఇందులో ఏమైంది గ్లూకోజ్ను విలీన ఎన్ని వేడి చేస్తే మనకి ఏం ఏర్పడుతుందండి డి గ్లూకోజు డి ఫ్రక్టోజు డి మానోజు మొత్తం మూడు మిశ్రం ఏర్పడుతుందండి ఇది ఒక టాటోమెరిజం రకంగా జరిగే రియాక్షన్ అండి దీన్నే మనం ఎపిమరైజేషన్ రియాక్షన్స్ కింద మనం చెప్తామండి గ్లూకోజు మానోజు కింద మారింది కదండి సో ఒక ఎపిమర్ ఇంకొక ఎపిమర్గా మారింది కదండి అందువలన ఈ చర్యని ఎపిమరైజేషన్ రియాక్షన్స్ కింద కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చండి లేకపోతే రెండో రియాక్షను మనం రియాక్షన్ విత్ ఫినైల్ హైడ్రజైన్ అండి ఫినైల్ హైడ్రజైన్ అంటే మనకు అందరికీ తెలిసిందే హైడ్రజైన్ అంటే ఎన్హెచ్ ఎన్హెచ్ టూ ఉంటే దాన్ని మనం ఫినైల్ హైడ్రజ హైడ్రజైన్ అంటామండి ఎన్ టూ హెచ్ ఫోర్ని ఎన్హెచ్ టూ బాండ్ ఎన్హెచ్ టూ అని రాస్తాం అదే ఒక హెచ్ స్థానంలో ఫినైల్ గ్రూప్ పెట్టాం అనుకో సి సిక్స్ హెచ్ ఫైవ్ గ్రూపు దాన్ని మనం ఫినైల్ హైడ్రోజైన్ అంటాం సి సిక్స్ హెచ్ ఫైవ్ ఎన్హెచ్ ఎన్హెచ్ టూ అండి దాని యొక్క ఫార్ములా సో ఆ ఫినైల్ హైడ్రజైన్తో గ్లూకోజ్ని మనం వేడి చేస్తే మనకి వాస జోన్ ఏర్పడుతుందండి అయితే ఈ చర్యకు కావాల్సిన ఫినైల్ హైడ్రోజన్స్ ఏంటంటే మనకి మూడు అవసరమవుతాయండి మూడు ఫినైల్ హైడ్రోజైన్స్ మనకి గ్లూకోజ్తో చర్య పొందుతాయండి గ్లూకోజ్తో చర్య పొంది మనకి ఏం ఏర్పడుతుందంటే ఒక జోన్ అనే ఒక ఎల్లో సబ్స్టెన్స్ మనకి ఏర్పడుతుందండి దీనికి మల్టింగ్ పాయింట్ షార్ప్గా ఉండడం వలన దీన్ని మనకి గ్లూకోజ్ యొక్క ఐడెంటిఫికేషన్ చర్యల్లో ఈ చర్యను మనం ఉపయోగిస్తామండి అయితే ఇందులో మనకి రెండు ఫినైల్ హైడ్రోజన్స్ మనకి ఇక్కడ చూస్తే మనకి రెండు ఫినైల్ హైడ్రోజన్స్ ఇక్కడికి వచ్చాయి అంటే రెండు హెచ్ టు తొలగిపోయి అలాగే ఇంకా ఇంకొక ఫినైల్ హైడ్రోజన్ ఎనిలేని కింద అమ్మోని కింద మారిపోతుందండి సో అది ఏ విధంగా మారింది అది ఎలా జరిగింది అనేది చూస్తాం ఏం చెప్పాము గ్లూకోజ్ని మూడు అణువుల ఫైనైల్ చర్య పొందిస్తే మనకి గ్లూకో వాసజోన్ అనే ఒక ఎల్లో కలర్ ఉన్నటువంటి ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది సో ఈ చర్య గ్లూకోజ్ని గుర్తింపు చర్య కింద మనం చెప్పుకుంటాం అయితే ఈ చర్యను చూస్తే మొదటగా గ్లూకోజ్ని ఫస్ట్ ఆఫ్ ఫెనైల్ హైడ్రజన్తో చర్య పొందిస్తామండి ఫినైల్ హైడ్రోజన్తో చర్య పొందిస్తే ఈ ఎన్హెచ్ టూలో ఉండే హెచ్ టూ ఈ ఆ గ్లూకోజ్లో ఆళ్లిహెడ్లు ఉన్నటువంటి ఓతో తొలగిపోయి హెచ్ టూగా తొలగిపోయి మనకి ఒక ఒక కండెన్స్డ్ ప్రొడక్ట్ ఏర్పడుతుందండి ఇలాగా సమ్మెలనం హైడ్రోజోన్స్ కింద ఏర్పడతాయండి ఈ ఫినైల్ హైడ్రోజోన్ కాంపౌండు తర్వాత సెకండ్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో చర్య పొందుతుందండి సెకండ్ మూల ఫినైల్ హైడ్రోజన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ పక్కదాన్ని ఆక్సిడైజ్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఆక్సిడైజ్ చేస్తుందండి అంటే ఇక్కడ దీన్ని ఇది ఆక్సిడైజ్ చేస్తుందండి ఎప్పుడు ఆక్సిడైజ్ చేస్తుందండి ఈ సిహెచ్ఓహెచ్ నుంచి హెచ్ టూలను తీసేస్తుందండి తీసేసి మనకి ఏ విధంగా చే మారు మారుతుందండి మనకి సిఓ గ్రూప్ కింద మారుతుందండి సో అందులో హెచ్ టూ తీసింది కదండి ఒక ఫినైల్ సి సిక్స్ హెచ్ ఫైవ్ ఒక హెచ్ఎం ఎన్హెచ్ టూతో ఎనిలీను ఇంకొక హెచ్ఎం ఎన్హెచ్ గాను మనకి సమ్మేళనలో మనకి బై ప్రోడక్ట్స్ కింద ఏర్పడతాయండి సో ఈ సిహెచ్ ఓహెచ్ గ్రూప్ ఆక్సిడైజ్ చెంది సిఓ గ్రూప్ కింద మనకు ఆక్సిడైజ్ అవుతుందండి తర్వాత ఎప్పుడైతే సిఓ గ్రూప్ కింద ఆక్సిడైజ్ అయ్యిందో తర్వాత థర్డ్ మోల్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజెను దీంతో చర్య పొందండి సి గ్రూప్తో మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఈ ఓహెచ్ టూ తొలి హెచ్ టూఓ కింద సో మనకు ఒక సమ్మేళనం ఏర్పడుతుందండి ఈ సమ్మేళనమే మనము గ్లూకో వాస జోన్ అంటామండి సింపుల్గా దీన్ని మనం వాస జోన్ అని అంటామండి ఇది ఏ వాస జోన్ అంటే గ్లూకోజ్ నుంచి ఏర్పడిన వాస జోన్ కాబట్టి దీన్ని గ్లూకోవాస జోన్ అంటామండి అయితే ఇదే చర్య ఫ్రక్టోజ్తోను అలాగే మానోజ్తో చర్య పొందించిన సేమ్ మనకి ఇటువంటి ఉత్పన్నమే వస్తుందండి సో దాన్ని ఫ్రక్టో వాస జోన్ అంటాము సో ఈ విధంగా మనకి వస్తుంది అయితే స్ట్రక్చర్ ఆఫ్ వాస జోన్ ఒకటే ఒకేలా ఉంటాయండి ఇకపోతే దీని యొక్క తర్వాత ఈ కార్బన్స్ ఎందుకు ఇందులో ఓ ఉంది కదా ఎందులో ఆక్సిజన్స్ ఉన్నాయి కదా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇది హైడ్రోజన్ బాండింగ్స్లో పాల్గొంటుందండి ఈ హైడ్రోజన్ ఇక్కడ ఉండే నైట్రోజన్ మీద ఉండే హైడ్రోజన్ ఈ పక్క కార్బన్ మీద ఉండే నైట్రోజన్తోని మనకి అది హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుందండి ఈ నైట్రోజను ఈ కార్బన్ మీద ఉండేటువంటి హైడ్రోజన్తో ఈ నైట్రోజన్ హైడ్రోజన్ బాండ్ ఒక సిక్స్ మెంబర్ రింగ్ కీలేటింగ్ కాంప్లెక్స్ లాగా మనకి కీలేటింగ్ రింగ్ను ఏర్పాటు చేస్తుందండి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటామండి దీనివల్ల ఏమవుతుందంటే మాలిక్యుల్ స్టెబిలైజ్ అవుతుంది ఫర్దర్ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ ఏమి కూడా ఇన్వాల్వ్ అవవు సో ఇక్కడితో మనకి చర్య ఆగిపోతుందండి ఆ విధంగా మనకి గ్లూకోజ్ గ్లూకోస్ జోన్గా మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది సో నెక్స్ట్ రియాక్షన్ మనం చూస్తే రిడక్షన్ రియాక్షన్ అండి ఈ రిడక్షన్ ఎలా చేస్తాము అంటే గ్లూకోజ్ని సోడియం ఎమాల్గం అంటాం సోడియం హెచ్జీనే మనం సోడియం ఎమాల్గం అంటాము హెచ్జీ అంటే ఇక్కడ మెర్క్యూరీ ఈ సోడియం ఎమాల్గం సమక్షంలో మనం హెచ్ టూ గ్యాస్తో క్షీకరణం గురి గురిచేస్తే గ్లూకోజ్ సార్పిటాల్ని ఏర్పరుస్తుందండి గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ సోడియం హెచ్జి సోడియం ఎమాల్గమ్ టు ఫామ్ ఎ సార్బిటాల్ అండి ఈ సార్బిటాల్ అంటే ఆరు హైడ్రాక్సిన్లు ఉన్న ఆరు హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నటువంటి సమ్మేళనం ఇది ఇది మనం సాధారణంగా పేస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తామండి ఇది ఇది కూడా రుచికి తీగా ఉంటుందండి సార్బిటాల్ కూడా సో ఏ విధంగా మనకి ఏర్పడుస్తుంది సార్బిటాల్ స్ట్రక్చర్ మనం చూస్తే ఇప్పుడు రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ గ్లూకోజ్ని మనం సోడియం హెచ్జీ సమక్షంలో క్షయకరణ చర్య గురి చేస్తాం క్షీకరణం అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్స్ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా రిడక్షన్ కింద వస్తాయండి మనం ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాము సో ఆక్సిజన్ల స్థానంలో హైడ్రోజన్లు పెట్టినా రిడక్షన్ అవుతుంది లేదు ఒట్టి రిడక్షన్ మనం పార్షియల్ రిడక్షన్ చేసినా ఆక్సిజన్స్ ఏమి తొలగిపోకుండా క్షయీకరణ జరుగుతుందండి ఇక్కడ ఏం ఆక్సిజన్స్ ఏమి తొలగిపోకుండా పార్షియల్ రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ కన్వర్ట్ ఇంటూ ఆల్కహాల్ అండి ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ మాత్రమే క్షయీకరణలో పాల్గొంటుంది మిగతా ఏ గ్రూప్స్ కూడా ఎఫెక్ట్ అవవు ఎందుకంటే సోడియం హెచ్జి సమక్షంలో చేసే క్షయీకరణ చర్యలు చాలా బలహీనమైన క్షీకరణ క్షయీకరణ చర్యలు ఇవి అందువలనే కేవలం ఆల్డిహైడ్ గ్రూప్ మాత్రం ఆల్కహాల్ కింద మారుతుంది ఎందుకంటే ఆల్డిహైడ్కి సులువుగా క్షయీకరణంలో కానీ ఆక్షీకరణలో పాల్గొనే స్వభావం ఉంటుంది కాబట్టి ఇవి సులువుగా క్షయీకరణం చే పొందుతాయి కారణం చర్యశీలతే చూస్తే మనకి ఏ విధంగా మారిందండి సిహెచ్ఓ గ్రూప్ సిహెచ్ టు హెచ్కని మారింది రెండు హైడ్రోజన్స్ మనం చేర్చామండి ఆల్డిహైడ్ గ్రూప్కి ఈ విధంగా వచ్చిన కాంపౌండే హైడ్రాక్సి కాంపౌండే మనం సార్బిటాల్ అంటాము దీన్ని గ్లుసినాల్ అని కూడా పిలుస్తారు లేకపోతే చివరి రియాక్షన్ మనం రియాక్షన్ విత్ మిథైల్ ఆల్కహాల్ అండి మిథైల్ ఆల్కహాల్తో చర్య గ్లూకోజ్ని మిథైల్ ఆల్కహాల్తో హెచ్సిఎల్ గ్యాస్ సమక్షంలో మనం చర్య పొందిస్తే మనకి మిక్చర్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా మెథైల్ గ్లూకోసైడ్స్ వస్తాయండి ఏమొస్తాయి గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ మెథైల్ ఆల్కహాల్ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ హెచ్సిఎల్ గ్లాస్ టు ఫామ్ మిక్చర్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా మెథైల్ గ్లూకోసైడ్స్ వస్తాయండి సో ఎలా వస్తాయి గ్లూకోసైడ్స్ అంటే మనకు సాధారణంగా ఇది మీకు రింగు వలయ నిర్మాణం చెప్పినప్పుడు అక్కడ మీకు ఈ చర్యను చూపిస్తామండి గ్లూకోజు మెథైల్ ఆల్కహాల్తో రెండు ఐసోమెరిక్ ఉత్పన్నాలు ఏర్పరుస్తాయి ఆల్ఫా గ్లూకోజు బీటా గ్లూకోజు మనకి గ్లూకోజులో ఉంటాయి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకి రెండు ఉత్పన్నాలు వస్తాయి సో అందులో ఆల్ఫా మెథైల్ గ్లూకోజ్ సైడ్ అని అంటాము ఇలాగ మెథైల్ ఆల్కహాల్తో చర్య పొందితే ఇక్కడ చూస్తే గ్లూకోజులో ఒక ఓహెచ్ ఓహెచ్ ఉంటుంది కదా ఇది యానోమెరిక్ ఓహెచ్ అండి ఇది యానోమెరిక్ కార్బన్ మీద అంటే సి వన్ కార్బన్ మీద ఉన్న ఓహెచ్ మెథైల్ ఆల్కహాల్తో చర్య పొందుతుంది హెచ్ తొలగించబడుతుంది అక్కడ ఓ సిహెచ్ త్రీ ఆర్ ఓఎంఈ కింద చూపిస్తాం మెథైల్ గ్రూప్ దీన్ని మనం ఆల్ఫా కామా బేటా మెథైల్ మనకి ఈ మెథైల్ ఆల్కహాల్తో చరి పొందితే ఏర్పడతాయండి సో ఇది థ్యాంక్ యూ స్టూడెంట్స్ తర్వాత క్లాసులో మనం గ్లూకోజ్ యొక్క వలయ నిర్మాణం ద రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజు వీఆర్ డిస్కసింగ్ ఇన్ పార్ట్ ఫైవ్ సో ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గ్లూకోజు సరళమాలిక నిర్మాణంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా గ్లూకోజు ఎలా గ్లూకోజు వలయ నిర్మాణం ప్రతిపాదించబడింది దాని యొక్క ఎవిడెన్సెస్ అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం సో చాలా ఇంపార్టెంట్ విభిన్న గ్లూకోజ్ యొక్క నిర్మాణాలు కూడా చూస్తాము వలయ నిర్మాణాలు విభిన్న వలయ నిర్మాణాలు హార్డ్స్ నిర్మాణం ఫిషర్ నిర్మాణాన్ని అలాగే చైర్ కన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం థ్యాంక్ యూ స్టూడెంట్స్